పిల్లలను పెళ్లి చేసుకున్నావు కాబట్టి, పౌరులు వద్దంటున్నా కూడా చేసుకున్నావు కాబట్టి, పౌరులు చేసుకోకుండా ఆయన చేసుకున్నావు కాబట్టి, అమ్మగారిని పిల్లలు చూసే బాధ్యత నీ మీద కాబట్టి అమ్మగారు పిల్లలు కూడా సహకరించేది తీర్చిదిద్దుకోవాలి. అప్పుడు అమ్మగారు అంటది, అయ్యా మనకు ఉన్నది చాలు, మీతో సాయం చేద్దాం. దేవుని స్తోత్రం అనేది కాబట్టి పరిచయం చేసి వాడికి ధైర్యం ఉండాలి. పరిచయం చేసేటువంటి ఐక్యపడి అందరితో కలిసి ఉండేటువంటి గొప్ప ధైర్యం కలిగిన మనసు, సిద్ధపాటు కలిగిన మనసు, కన్న మనసు కలిగి ఉన్న వారి కొరకు ప్రభు వెతుకుతున్నాడు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, ఈ పట్టణంలో. హల్లెలూయా. తండ్రి హృదయం ఇట్లాంటిది మీకు తెలుసు, ఐక్యపరుస్తున్నాడు. తప్పని కుమారుడు, పెద్ద కుమారుడు ఐక్యపరచడానికి చూసినాడు. యోసేపు అన్నదమ్ములతో తండ్రి ఐక్యపరచడానికి చూసినాడు. మీరు మన పరిచయలో మనం ఉన్నాం.